మద్యం దుకాణాలకు రిజర్వేషన్ లా ఏ చట్టంలో ఉంది? రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లో మాత్రమే వర్తిస్తాయి. దుకాణాల కేటాయింపులపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరణ. హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఎవడన్నా విద్యలో ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తాడు కానీ తాగే దాంట్లో రిజర్వేషన్ లేదురా నాయన అని హైకోర్టు చాలా గట్టిగా అడిగింది ప్రభుత్వాన్ని. సిగ్గుండాలి ఇప్పటికైనా. మరి కనీసం జనాలు ఎందులో రిజర్వేషన్లు అడిగిరు, సరే పోనీ ఈ రిజర్వేషన్లు ఇచ్చిరు, ఎస్సీలకి ఎస్టీలకి గౌడ్లకి రకరకాల రిజర్వేషన్లు పెట్టి మీకు వైన్ షాపులు ఇస్తామంటున్నారు. టెండర్లు అయిపోయినాయి కదా, షాపులు వచ్చినాయి కదా, ఎంతమంది పేద ఎస్టీలు వైన్ షాపులు బుక్ చేసుకొని వైన్ షాపులు అమ్ముతున్నారండి? ఎంత దుర్మార్గం అంటే ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. ఈ బలహీన వర్గాల ప్రజల్ని ఇంకా ఎట్లా మోసం చేస్తున్నాడో కేసీఆర్ చూడండి. ఎంత పెట్టిండు షాప్కి? 2 లక్షల రూపాయలు పెట్టిండు, 2 లక్షల రూపాయలు పెట్టిండు. ఎంతమంది ఎస్సీలు ఎస్టీలు బీసీలు గౌడ్లు వేసి ఉంటారు మాకొస్తుందేమో అని? ఎంతమంది 2 లక్షల రూపాయలు వేసి ఉంటారు అన్నీ అమ్ముకొని? వేసి ఉంటారు కదా. ఆ పైసలు ఏమైనా వాళ్ళకి రిఫండ్ ఇచ్చిండా? లేదు కదా. ఇగో ఈ సొమ్మును మొత్తం మళ్ళా తీసుకున్నాడు. మరి రానోళ్ళ పరిస్థితి ఏందండి? వాళ్ళ ఆత్మహత్యలేగా? 2 లక్షలు పెట్టి రానోని పరిస్థితి ఏంది? ఇప్పుడు నువ్వు వాళ్ళకి ఏమీ లేదు, మీరు ఈ షాప్ పెట్టుకొని బాగుపడాలనే కదా మీరు ఉద్దేశం. 2 లక్షలు పెట్టి టెండర్ వేసిండు, నువ్వు ఆ 2 లక్షలు రిఫండ్ అయ్యేవైతివి. నీకు దమ్ముంటే ఆ ఎస్సీ ఎస్టీ గౌడ్లు వేసిన నామినేషన్ల డబ్బులు రిటర్ని పేరుకేమో వీళ్ళేస్తారు, ముందల వెనకాల మొత్తం ఇదే దొంగలు ఉంటారు. ఇప్పుడు ఏ ఏరియాకు చూడు, ఇద్దరు ముగ్గురే ఉంటారు, ముగ్గురు నలుగురు ఉంటారు. బడా పొలిటీషియన్స్ కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, ఇది ఇందులో రౌడీ షీటర్లు రౌడీలు వీళ్ళందరూ ఉంటారు. ఒకవేళ వేరే వానికి వచ్చిన వాని బెదిరించి వీళ్ళే లాక్కుంటారు, వాని ముందర పెడతారు తెర ముందు. పేరు ఆయనది ఉంటుంది కదా, టెండర్లో వచ్చిన ఆయనది. సో తెర ముందు ఆయనది పెడతారు, వీళ్ళు వెనకాలంతా నడిపిస్తారు. సో ఇట్లా ఈ డబ్బులతో కూడా మనల్ని మోసం చేస్తున్నాడు. ఎంత ఇప్పుడు రిజర్వేషన్లు ఇచ్చినా అంటున్నాడు, ఎస్సీ ఎస్టీ గౌడ్లు వేసిన టెండర్లలో 2 లక్షల రూపాయలు ఎంతమంది దగ్గర వసూలు చేసిన అదంతా ప్రభుత్వ ఖజానాలోకి పోయింది కదా. మరి 2 లక్షలు వేసి టెండరు షాప్ రానోడు పరిస్థితి ఏంది ఇవాళ? అంటే నువ్వు రిజర్వేషన్ల పేరుతోని, మద్యం షాపుల్లో రిజర్వేషన్ల పేరుతోని ఇంకా జీవితాలని నాశనం చేస్తున్నావు. నువ్వేం బాగు చేయట్లే. ఎంత దుర్మార్గమో చూడండి ప్రజలారా. ఒక్కసారి మనం ఈ కుట్రలని పసిగట్టకపోతే చాలా కష్టం. హైకోర్టు చాలా క్లియర్గా అడుగుతుంది, మద్యం షాపుల్లో రిజర్వేషన్లు ఏందిరా నాయన, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి అని. ఎస్సీలకి ఎస్టీలకి గౌడ్లకి రిజర్వేషన్ నీ మొన్న ఎమ్మెల్సీలు ప్రకటించినావు కదా, 18 ఎమ్మెల్సీలో ఎంతమంది గౌడ్లకు ఇచ్చినావు? అది కదా మేము అడుగుతుంది. ఎంతమంది ఎస్సీలకు ఇచ్చినావు? ఒక్కడా? ఒక్క కడియం శ్రీహరికి ఒక్కడికి ఇచ్చిండు, అది కూడా ఆయన మాలా కాదు మాదిగ కాదు, బైండ్ల సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు. మరి మాలా మాదిగలు ఏం పాపం చేసిరు? ఆ 18లో నీకు ఒక్క నాయకుడు దొరకలేదా? ఎస్టీలకు 5% రిజర్వేషన్ వైన్ షాపుల్లో అంటున్నావు, మరి నీ 18 ఎమ్మెల్సీలో గుండు 0 పెట్టినావు కదా. నీ 0.4 ఉన్న నీ కమ్యూనిటీకి ఏమో 3. నీ కూతురు పదవి అయిపోతుందని కూతురు పదవి ఇంకొక కోటాలో ఇస్తావా? మరి వీళ్ళేం పాపం చేసిర్రు?